నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నాగుల పంచమి, నాగుల చవితికి ఎంత విశిష్టమైన రోజు, నాగుల పంచమి కూడా అంతే విశిష్టమైన రోజు అండి. శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజు శుక్లపక్ష పంచమిని నాగుల పంచమి లేదా నాగపంచమి అంటారండి. ఆ రోజు కాలశర్ప దోషాలు ఎవరివైనా ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు, వివాహాలు కానివారు ఇవి పరిహారం చేసుకున్నట్లయితే లేదా పూజ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందండి. మరి ఈ సంవత్సరం నాగుల పంచమి 2021 ఆగస్టు 12:53 ప్రారంభమయ్యి తరువాత రోజు 13:43 వరకు మధ్యాహ్నం వరకు ఉంటుందండి. కానీ ముందు రోజు స్టార్ట్ అయినా మనం సూర్యోదయం లెక్క తీసుకుంటాం కాబట్టి 13 మనం చేసుకోవాలి. మరి ఆ రోజు ప్రసాదాలు ఏంటంటే, నాగదేవతకి ఎంతో ప్రీతి అయిన నువ్వులతో చేసిన చిమ్మిడి అండి, అండ్ పాలతో చేసిన సేమియా అయినా పరమాయనమైన పాలతో చేసిన ఏ పదార్థమైనా పెట్టవచ్చు. దాంతోపాటు పాలు కూడా మనం పొట్టులో వేసి ఇన్నిసార్లు 9 సార్లు అయినా 21 సార్లు అయినా ప్రదక్షిణ చేసి వేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నాగుల పంచమి పూజా విధానము, చెప్పవలసిన శ్లోకము, మంత్రము ఇలాంటివన్నీ నేను ఒక వీడియో చేశానండి పూజా విధానం అంతా. దీన్ని లింక్ మీకు ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. అదేవిధంగా చూస్తున్నారు కదండి, వెండితో చేసిన 4 పడుగులు 5 పడుగులు ఉన్నవి. ఇలాంటివి మనం షాప్లో దొరుకుతాయి, వాటిని తీసుకొని పూజ చేసి పంతులకి మనము దాన్ని దానం ఇచ్చినట్లయితే ఫలితం ఇంకా మంచిగా ఉంటుందండి. ఎటువంటి కాలశర్ప దోషాలు అన్నీ తొలగిపోతాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.